భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిప్పాపురం చెలిమెల మధ్యలో సిఆర్పీఎఫ్కు చెందిన లారీ విద్యుత్ షార్ట్ వలన పూర్తిగా దగ్ధమైంది. తిప్పాపురం గుట్ట వద్ద విద్యుత్ వైర్లు తగలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీలో సిఆర్పీఎఫ్ క్యాంపుకు సంబంధించిన ద్విచక్ర వాహనాలు, మంచాలు, ఇతర మెటీరియల్ ఉన్నాయి. అక్కడికి చేరుకున్న సిఐ అశోక్ కుమార్ జరిగిన సంఘటన మీద ఆరా తీస్తున్నారు. అబ్బా అక్కడ చెత్త కాలిపోతుంది.